శరణం ధనుర్మాసంలో అప్పుడే ఎనిమిదవ రోజులోకి వచ్చేసాం ఈరోజు తెల్లవారి తెల్లవారిపోతుందమ్మా పశువులన్నీ కూడా మేతకెళ్ళిపోయాయి ఇంకా నువ్వు పడుకున్నావా అని అంటూ నిద్ర మేలు కొలుపుతుంది ఈ పాశ్రం రోజు ఎనిమిదవ పాశ్రం வெள்ளென்று எருமை சிறுவீடு மேய்வான் பரந்தனகான் மிக்கள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவுவான் வந்து நின்று கோது கலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டியா தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவாவென்று ఆరాయందు ఎందు అరు ఏ లో వెళ్ళండ్రు ఎరువై సిరివేడు అమ్మా తూర్పు చూడు ఒకసారి అలా తూర్పు దిక్కు చూడు తెల్లగా ఎలాగ కాంతిరేఖలు వచ్చేసాయో తెల్లారిపోయిందమ్మా మనమేమో చీకటి చీకటిలోనే లేచి స్వామి దగ్గరికి వెళ్దాం అనుకున్నాం ఇంత తెల్లవారిపోతే కూడా ఇంకా నువ్వు లేవలేదా సిరువీడు అంటే పొద్దున్నే సిరువీడు పెరువీడు అని పశువుని కొద్దిగా మేత కోసం తీసుకెళ్తారు మనకి బ్రేక్ఫాస్ట్ లాగా అయిపోయాక మళ్ళీ ఒకసారి వచ్చేసి మంచిగా ఇక మళ్ళీ నీళ్లు అవి తాగేసి మళ్ళీ తిరిగి పెరువీడు అంటే అడవుల్లోకి పెద్ద అడవుల్లోకి వెళ్ళిపోయి సాయంత్రం దాకా ఉండి మళ్ళీ తిరిగి వస్తాయి కనుక తెల్లవారుజామునే వెళ్ళేటటువంటి ఆ సిరువీడికి ఈ పశువులన్నీ వెళ్ళిపోయాయమ్మా ఉన్నై కోవు వందు నిండ్రోం సరే వెళ్తూ వెళ్తూ ఒక్కసారిగా చూసాం మేము అందరు వచ్చారా అని ఇలా చూస్తే పోవాన్ పోగిండ్రే పోగా వెళ్దాంలే అని అందరి మీద బయలుదేరిపోయి ఇలా చూసేసరికి నువ్వు కనిపించలే అయినా ఈ గోపిక లేదేంటి అసలు ఈవిడ లేకుండా మనం ఎలా వెళ్తాం అనుకున్నా ఆగిపోయాం వెంటనే అని చెప్తున్నా ఆ లోపలను గోపిక ఆ బయలుదేరిపోయారుగా ఆ మీరంతా వెళ్ళారుగా ఆ నేనెందుకులే అన్నట్టుగా అనిపించి అమ్మా వెళ్ళడమే ప్రయోజనం మనకు ఇది చాలా ముఖ్యమైనటువంటి వాక్యం అండి తిరుపావేలు బాగా అర్థం చేసుకోవాలి పోవాన్ పోగిండ్రారై పోగామల్ కాత్తున్నై కూవాన్ వందునిండ్రో అంటే పోవటమే ప్రయోజనం ఇది చాలా లోతైన అర్థం కలిగినటువంటి పదం అనమాట ఇది మనం ఎలా యాత్రలు ఎలా చేయాలి అనేది తెలియచేసేటటువంటి వాక్యం అనమాట అంటే ఆండాలతో ఏం చెప్తుందంటే ఒక యాత్ర చేస్తుంటే ఆ యాత్రకి వెళ్ళడమే పరమావధి వెళ్తూ ఉండడమే ఒక లక్ష్యం యాత్ర చెయ్యటమే ప్రయోజనం చెయ్యటం దగ్గర నుంచే మనం ఆ భావంతో ఉండాలి స్వామి యొక్క కళ్యాణ గుణగణాలు చెప్పుకోవాలి ఆ యాత్రలో ఏమేమి చూడాలి మాట్లాడుకోవాలి ఎలా చేయాలి మాట్లాడుకోవాలి ఏమేం పారాయణాలు చేయాలి మాట్లాడుకోవాలి అసలు అక్కడ ఎలా వెలిసాడు స్వామి మాట్లాడుకోవాలి ఆయన చరిత్ర ఏంటి చెప్పుకోవాలి ఇవి చెప్పుకోవాలి కానీ వెళ్ళినంతసేపు కూడా ఈ తిండి ఆ తిండి గురించి మాట్లాడుకోవటం ఇంకా కొంతమంది అయితే ఎందుకు లేండి అవి ఇవి ఆడటాలు ఇది యాత్ర అంటారు అదే యాత్ర అండి అసలు అది యాత్రే కాదు ఊరికే టైం పాస్ అనమాట మనం బయటకు ఊరికే పిచ్చా ఎలాగో అక్కడికి వెళ్ళినా కూడా అదే చాలా తప్పండి యాత్ర అంటే భగవత్ సంబంధమైన యాత్రను చేస్తున్నావు అంటే భగవత్ సంబంధమైన నువ్వు ఏ తీర్థానికి వెళ్తున్నావో దాని యొక్క వైభవాన్ని చెప్పుకోవాలి స్మరించుకోవాలి చెప్పాలి వినాలి మళ్ళీ చెప్పాలి మళ్ళీ వినాలి ఇంకా ఇంకా తెలుసుకోవాలి అలాంటివి చెయ్యాలి కానీ అది చెయ్యకుండా ఊరికే శుభ్రంగా ఇక్కడ దిగుదామా అక్కడ దిగుదామా ఇది తిందామా అది తిందామా అలానా ఇలానా అనుకోవటం ఊరికి ఒక్క నిషిట విగ్రహాన్ని చూసేసి పోవడం అది యాత్ర కాదండి అసలు అది కానే కాదు పోవాన్ రారే పోగామల్ కాత్తు పోదాము అనుకొని బయలుదేరుతూ ఉన్నై కూవాన్ వందు నిన్నోం కోదు కలాముడయ్యపా ఈ ఈరోజు నిద్ర మేలు కొలుపబడేటటువంటి గోపికెవరు కోదు కలముడయ అంటే చాలా కుతూహలం కలిగినటువంటి ఓ గోపిక అని చెప్తున్నారు ఏజుందిరాయి పాడి పరై కొండు మా వాయి మల్లరై మాట్టియా మల్ల యోధుల్ని మట్టి గర్పించేశాడు కదా మా స్వామి దేవాది దేవనై సెంద్రునాం సేవిత్తాల్ ఆవా వెంద్రు ఆ ఇవ మావాయి పిడందానే అంటే అర్థం గుర్రమును సంహరించినటువంటి గుర్రము రూపములో వచ్చినటువంటి అసురుని సంహరించినటువంటి స్వామి మల్లరై మాటియా చాణూరుడు ముష్టికుడు అనేటటువంటి ఇద్దరిని సంహరించేశాడు ఎనిమిదేళ్ల వయసులో దేవాది దేవనై ఆయన దేవతలకే దేవుడమ్మా సేవిత్తాల్ వెళ్తున్నాం స్వామివారి దగ్గరికి మనం వెళ్తున్నాం వెంటనే లోపల గోపిక అమ్మో దేవాది దేవుడా అసలు మనం వెళ్తే పట్టించుకుంటాడా అంటే బయట ఉన్న గోపికలు అయ్యో లేదమ్మా ఆవా ఆ రాయందు అరుళ్ అయ్యయ్యో ఎంత చలిలో వచ్చారమ్మ ఆడకుతుళ్ళు మీరంతా అని అడిగి 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 మనకు ఏం కావాలో తెలుసుకొని ఇస్తాడమ్మా మనస్వామి అని చెప్తున్నారు ఆండాల్ గోష్ఠి ఇది ఎనిమిదవ పాశ్రం ఇక రేపు రాబోయేటటువంటి తొమ్మిదవ నవ నవవిధ మణులతోటి నిర్మించబడినటువంటి ఓ పెద్ద మేడలో పడుకుని ఉన్నటువంటి గోపికను మేలుకొలపబోతున్నారు అది చాలా ముఖ్యమైనటువంటి గోపిక తిరిగి రేపు చూద్దాం വടികളേ ശരണം ജയ ശ്രീകൃഷ്ണൻ